2,336,56,00,000 అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336,56,00,000 అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. 2021-22కి 1,338,52,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338,52,00,000 అధ్యక్ష. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 1,378,65,00,000 అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,378,65,00,000 అధ్యక్ష. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,392,69,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు 696,41,00,000 అధ్యక్ష. మొత్తం 15 ఆర్థిక సంఘం 5,947,37,36,00,000 విడుదల చేసింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం 5,251,08,00,000 అధ్యక్ష. ఈ 14 మరియు 15 ఆర్థిక సంఘం వెలసి మొత్తం 8,283,92,00,000 విడుదల చేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 7,587,64,00,000 విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి. కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా 696,28,00,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఈ రెండో ప్రశ్నకు అధ్యక్ష, నిధుల్లో నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. గుర్తించాం అధ్యక్ష, సకాలంలో నిధులు విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది. 1, గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో అనేక గ్రామ పంచాయతీల్లోని 21,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. మంది పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు 103 కోట్లు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తగినంత మంచి పారిశుద్ధ్య కార్మికులు లేనందువల్ల గ్రామాల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉంది. తాగునీరు సంబంధించి అధ్యక్ష, రెండో అంశం, మోటారు మరమ్మతులు చేపట్టకపోవడం, పైప్ లైన్ లీకేజీలు, నీటి క్లోరినేషన్ మరియు నీటి సరఫరా కార్మికులకు చెల్లింపులు చేయకపోవడం మొదలగు కారణాల వల్ల నీటి సరఫరా పథకాలు కూడా నిర్వహణ దెబ్బతిన అధ్యక్ష. అలాగే మూడో అంశం, వీధి దీపాలు. గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ డిస్కామ్లకు చెల్లింపులు చేసే నిమిత్తంలో నిధులు ఎక్కువ భాగం మళ్లించడం అయింది. ఎల్ఈడి వీధి దీపాలను వెలిగించడం మరియు నిర్వహణ సరిగ్గా లేనందున అనేక వీధి దీపాలు పనికి రాకుండా పోయాయి. ఇది గ్రామీణ మహిళల రక్షణ మరియు గ్రామస్తుల భద్రత మొదలైన వాటితో సహా గ్రామంలోని అన్ని జీవన అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇంకా గ్రామ పంచాయతీలకు ఆర్థిక కమిషన్ గ్రాంట్లు నిలిపివేయడం వలన పేలవమైన పారిశుద్ధ్యం, అపరిశుభ్ర తాగునీరు మరియు పనిచేయని విద్యుత్ దీపాల కారణంగా మన రాష్ట్ర జనాభాలో 71% ఉన్న 3,54,00,000 గ్రామీణ ప్రజల జీవితం చాలా దారుణంగా ప్రభావితమైంది. అలాగే ఇది 3వ ప్రశ్న అధ్యక్ష, దానికి గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడానికి గల కారణాలను ఈ కింద విధంగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలో 2 సంవత్సరాల 7 నెలలు జాప్యం జరగటం, 1/8/2018 తేదీన నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరికి నిర్వహించడమైంది, మరి ఎన్నికైన సంస్థ 2021 మార్చి నెలలో బాధ్యతను స్వీకరించింది.
కేంద్ర ప్రభుత్వానికి రెండో అంశం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి గ్రాంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే వినియోగ ధ్రువపత్రాన్ని ఆలస్యంగా సమర్పించడం. మూడవది గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలను గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పిఎంఎఫ్ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థతో ఏకీకృతం చేయలేదు, దానికి అదొక కారణం. నాలుగవది కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీని సందర్శించిన సమయంలో వారు చేసిన ప్రతికూల పరిశీలనలు, ఈ పై కారణాల వల్ల గ్రామ పంచాయతీలకు సకాలంలో ఆర్థిక సంఘం గ్రాంట్లు పొందలేదు అధ్యక్ష. ఫలితంగా గ్రామ పంచాయతీల ఆర్థిక పటిష్టతకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే గౌరవ సభ్యులు అడిగిన నాలుగో ప్రశ్న అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలకు చేయటకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని. గత ప్రభుత్వం నుండి ఆర్థిక దుర్నిర్వహణకు ప్రభుత్వం వారసత్వంగా పొందింది అధ్యక్ష. మరి మిస్ మేనేజ్మెంట్లోని గ్రామ పంచాయతీల ప్రస్తుత ఆర్థిక స్థితి యొక్క వారసత్వాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. మరి సకాలంలో నిధులు విడుదల వీలు కల్పించడానికి మరియు గ్రామ పంచాయతీలు పటిష్టపరచడానికి కూడా రోడ్ మ్యాప్ని రూపొందించడం అవుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు కోన రవికుమార్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష కాస్త విపులంగానే ఇచ్చారు, కానీ ఇచ్చినటువంటి డేటాలో ఏదైతే అధికారులు రూపొందించినటువంటి సభకు సమర్పించిన దాంట్లో కొన్ని వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. గౌరవ సభ్యులు ప్రత్యేకంగా ప్రస్తావించింది, ముఖ్యంగా ప్రస్తావించింది డబ్బులు కనిపిస్తున్నాయి అకౌంట్స్లోకి వెళ్ళినాయి, కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇది సత్యం అధ్యక్ష. ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగ పండులా అయిపోయింది. డబ్బులు కనిపిస్తున్నాయి, ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో, కానీ నిధులు డ్రా చేయడానికి లేవు. ఇది దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ వల్ల కాదు అధ్యక్ష, దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది, దీని మీద ప్రత్యేకించి ఒక 4-5 గంటల సెషన్ జరగాలి అధ్యక్ష. అలాగే ఎందుకంటే ఇది మీ అందరూ గౌరవ సభ్యులందరికీ కూడా విన్నవించుకున్నాం మన స్పీకర్ గారి ద్వారా, ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి, దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం, ఆ ప్రయత్నంలో ఉన్నాం అదే గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నాం అధ్యక్షుల ద్వారా. సో 2019 నుండి 24 ఇప్పుడు దాకా 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు 5251 కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి. అలాగే 14 ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 2336 కోట్లు అకౌంట్లో పడ్డాయి. కానీ అందులో 2285 కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కామ్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది. దీనికి గౌరవ సభ్యులు అడిగారు, దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని. ఎవరు అనుమతి తీసుకోలేదు, వాళ్ళ ఇష్టారాజు, వాళ్ళు తీసేసుకున్నారు, అడిగేవాళ్ళు ఎవరు లేరు, సో వాళ్ళు తీసేసుకున్నారు. ఇది నేను రివ్యూలు చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ, నాకు లోపల నుంచి ఒక చీమల దండులో వస్తున్నాయి సందేహాలు. సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు సందర్భం నీకు మీకు జస్ట్ ఇది అందుకు నేను అడుగుతున్నానంటే ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. దీని మీద ఒక స్పెషల్ పంచాయతీరాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాలి అధ్యక్ష దీని మీద. అలాగే ఇంకా 696 కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష. ఇంకా అది కూడా విడుదల అది కూడా ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అధ్యక్ష. అలాగే రవికుమార్ గారు అడిగిన ఇంకొక ప్రశ్న అధ్యక్ష, ఈ పాపులేషన్ ప్రకారం కేటాయించాలి కదా అంటే కేంద్రం వ్యత్యాసాల గురించి అడిగారు అధ్యక్ష. కేంద్రం కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటాయి అధ్యక్ష, తదనుగుణంగా నిధులు కేటాయింపులు కూడా జరిగాయి, నిధులు విడుదల కాబడే అధ్యక్ష. దీంట్లో ఇంకా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు సమాధానం. విల్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్ సార్, విల్ గివ్ ఎ డీటెయిల్ ఆన్సర్ ఇన్ ఫోన్. పంచాయతీలు నిధులు పర్ క్యాపిటా గ్రాంట్ కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, సెనరీ ఛార్జెస్ కానీ,
వీటికి కూడా నిధులపై కూడా సమీక్షించి చాలా రావాల్సిన అధ్యక్ష పంచాయతీలకి దానికి ఎలా రావాలి ఏం చేయాలి విడుదల జరిగేటట్లు వీల్ ఇనిషియేట్ ద యాక్షన్ అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఈ వాటర్ బోర్న్ ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి నీటి ద్వారా దీనికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అధ్యక్ష, వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ముఖ్యంగా నిన్న గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష, ఈ డిలే ఇస్ అంటే ఈ ఆలస్యం ఎందుకు జరిగింది అసలు మీరు మీరు కొంచెం ఈ అంటే నిన్న రివ్యూ చేస్తున్నప్పుడు అధ్యక్ష టోటల్గా లోకల్ బాడీస్ సంబంధించిన రివ్యూ చేసాం అధ్యక్ష, ఈ పంచాయతీలది దాంట్లో ఉండిపోయింది, ఇట్స్ త్రీ టైర్ లోకల్ బాడీ ఇది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉందో, స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉందో, ప్రొటెక్షన్ ఉందో, పంచాయతీలకు కూడా అదే ప్రొటెక్షన్ ఉంది అధ్యక్ష. అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మనందరం కూడా ఈరోజు నలుగుతూ ఉన్నాం. కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, మొత్తం వదిలేశారు అధ్యక్ష. గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ, అలంకారప్రాయంగా పెట్టారు కానీ, నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు, ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే ముఖ్యంగా జస్ట్ మనం లేటర్ మనం లోతుగా అధ్యయనం చేయగల సభ్యులందరికీ చేస్తా ఉన్నాను. నిన్న మా అధికార పెద్దలందరూ అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటే ఈ కేంద్రం ప్రతి పంచాయతీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంది అధ్యక్ష. అది చేయటం అంటే కీలకమైన కారణాలు ఏంటి, డిలే ఈజ్ నాట్ రిలీజింగ్ డ్యూ టు రిలీజింగ్ ఆఫ్ అంటే భారతదేశ ప్రభుత్వం డిలే చేయలేదు అధ్యక్ష, సకాలానికి పంపించేస్తూ ఉంది. కానీ ఒక కొన్ని కొంతకాలం ఏమో పంచాయతీ మన ఎన్నికలు జరగకపోవటం వల్ల ఇంకొకసారి వీళ్ళు అడిగింది నాన్ ఇంటిగ్రేషన్ టువర్డ్స్ పిఎఫ్ఎంఎస్ బై ద స్టేట్ గవర్నమెంట్, అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అనుసంధానం చేయమని అడిగారు. మొదటి 2 సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల మేము నమ్మలే మిమ్మల్ని డైరెక్ట్గా పంచాయతీ ఖాతాల్లోకి వెళ్ళాలి, అందుకని మీరు పిఎఫ్ఎంఎస్కి మీరు అనుసంధానం చేయండి, అది చేయకపోవటం వల్ల కూడా అదొక మేజర్ డిలే సార్ అధ్యక్ష. అలాగే డ్యూ టు ఎలక్షన్స్ని నిర్వహించకపోవడం దానివల్ల కూడా ఆలస్యమైంది అధ్యక్ష. ఇవన్నీ చూస్తే నేను మీకు ప్రత్యేకించి సభకి నేను ఈ పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను, మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ, గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ, అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చర్యలు తీసుకుంటాను. మీ అందరికీ గౌరవ అధ్యక్షుడు తెలియజేస్తాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.